భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం బంగాళాఖాతంలో వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది చెన్నై ఏపీలోని నెల్లూరుకి దగ్గరలో ఉంది. ఇది అక్టోబర్ 17న ఉదయం వేళ అంటే తెల్లవారుజాము సమయంలో నెల్లూరు పుదుచ్చేరికి మధ్య నుంచి తీరం దాటుతుంది అని ఐఎండి అంచనా వేసింది. తీరం దాటాక 17వ తేదీ మధ్యాహ్నానికి ఇది అల్పపీడనంగా మారి దక్షిణ కోస్తాంధ్ర దగ్గరలో ఉంటుంది అని తెలిపింది. ఈ ప్రభావం వల్ల 17వ తేదీన దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి చెప్పింది. శాటిలైట్ లైవ్ అంచనాలు కూడా ఇలాగ చెప్తున్నాయి. 17వ తేదీ ఉదయం వేళ కోస్తాంధ్ర తూర్పు రాయలసీమలో వర్షాలు మొదలవుతాయి. ఉదయం 10 తర్వాత ఏపీ మొత్తం వర్షాలు కురుస్తాయి. మధ్యాహ్నం 12 తర్వాత ఏపీతో పాటు తూర్పు తెలంగాణలో కూడా వర్షాలు మొదలవుతాయి. సాయంత్రం 5 తర్వాత రెండు రాష్ట్రాల్లో పూర్తిగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. రాత్రి 7 తర్వాత క్రమంగా వర్షాలు తగ్గుతూ ఉంటాయి. ఇక గాలి వేగం చూస్తే ఏపీలో గంటకు మ్యాక్సిమం 10 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో మ్యాక్సిమం 11 కిలోమీటర్లుగా ఉంటుంది. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉంటుంది. అందువల్ల మత్స్యకారులు గురువారం చేపల వేటకు వెళ్ళొద్దు అని ఐఎండి చెప్పింది. ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో మ్యాక్సిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో మ్యాక్సిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గాలి లేని చోట మాత్రం నీటి ఆవిరి వల్ల కొంత ఉక్కపోతగా ఫీలింగ్ ఉంటుంది. తేమ చూస్తే గురువారం ఉదయం 8 గంటలలోపు రెండు రాష్ట్రాల్లో తేమ 90% పైగా ఉంటుంది. ఆ తర్వాత తేమ క్రమంగా తగ్గుతుంది. మళ్ళీ రాత్రి 9 తర్వాత 90% పైగా ఉంటుంది. అందువల్ల గురువారం ఉదయం రాత్రి వేళల్లో భారీ వర్షాలు కురిసేందుకు చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు గురువారం అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణం సూచిస్తోంది. ఇది లేటెస్ట్ అప్డేట్.